ప్రస్తుతం యువత దృష్టి పెట్టాల్సిన విషయం ఏమిటి? భారతదేశంలో మామిడి రైతుల్లో ఒక తెలివి ఉంటుంది. అప్పట్లో నేను కూడా మ్యాంగో ఫార్మర్నే. మొక్క నాటిన 12-14 నెలల తర్వాత అది సరిగ్గా ఎదిగితే 14 నెలల్లోనే సరైన ఋతువులో పువ్వులు పూస్తాయి. మేము చేసే మొదటి పని పువ్వుల్ని తుంచేయటం. వాటిని అలా వదిలేస్తే కొన్ని మామిడి పళ్ళు వస్తాయి, కానీ పూతను తుంచేస్తాం. తరువాతి ఋతువులో వచ్చే పువ్వుల్ని కూడా తుంచేస్తాం. ఆ చెట్టుని పూర్తిగా ఎదిగేలా చూస్తాం. ఎందుకంటే మాకు తెలుసు, ఒకవేళ ఆ చెట్టుని మొదట్లోనే పళ్ళు కాయనిస్తే ఆ చెట్టు ఇంకెప్పటికీ పూర్తిగా ఎదగదు. పూర్తిగా ఎదగకుండా పళ్ళు కోస్తే అది ఇవ్వాల్సినన్ని పళ్ళనివ్వదు. తర్వాత యువత గుర్తుంచుకోవాల్సింది ఇదే, ముందే జీవించడానికి ఆరాట పడకండి. మీరు ఎదగాల్సిన సమయం ఇది. మీ శరీరాన్ని, మనసుని, సామర్థ్యాన్ని అన్నింటినీ పూర్తిగా పెంచుకోండి. జీవించే సమయం ఎలాగో వస్తుంది. మీరు ముందే జీవించే ప్రయత్నం చేస్తే ఇక సంపూర్ణమైన జీవితాన్ని జీవించలేరు. ఈ రోజున మనం దీన్ని పాశ్చాత్య దేశాల నుండి దిగుమతి చేసుకున్నాం. మీకు 14 ఏళ్లు వచ్చేటప్పటికి ఒక బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ ఉండాలి. మీకు 18 ఏళ్లు వచ్చేసరికి 3 సార్లు ప్రేమలో ఫెయిల్ అయి ఉండాలి. ఇక మీరు ఎదగటానికి సమయం ఎక్కడుంది? వీటికే ఎంతో సమయం, శక్తి ఖర్చు అయిపోతాయి. మీరు చక్కగా జీవించాలంటే ముందు మీరు వృద్ధి చెందాలి. ఎదగడానికి ఒక సమయం ఉంది, జీవించడానికి ఒక సమయం ఉంది. మీరు తొందరపడి జీవిస్తే ఇక మీరు ఎదగడం అసాధ్యం. మీరు ఎదక్కపోతే మీ జీవిత నాణ్యత, పరిమాణం విస్తరించడం అనేది ఇక జరగదు. మీకలా జరగకూడదు.